ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ మాచర్ల శాఖ అధ్యక్షుడిగా రిటైర్డ్ ఎంఆర్ఓ నంద నరసింహయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ఎన్జీఓ భవన్లో ఇప్పటి వరకు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలందించి మృతి చెందిన సీతారామయ్య చిత్రపటానికి ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు పూలమాలతో నివాళులర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి నూతనంగా అధ్యక్షుడు నంద నరసింహయ్య మాట్లాడుతూ పెన్షనర్ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రాంక్లిన్, గాది రామకృష్ణారావు, మర్రెడ్డి వెంకటేశ్వర్లు, చంద్రయ్య, మక్కిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పాలు ప్రారంభోత్సవానికి కూడా హాజరు కాలేకపోయాను. అయితే తర్వాత హాలు గురించి చూద్దాం సార్, ఒకసారి మీరు వచ్చి పెట్టిన రోజునే అడుగు పెట్టడం జరిగింది. ఆ రోజే సీతారామయ్య గారు ముందు రోజు కొంత స్ట్రక్చర్ ఏర్పాటు కావడానికి మనకు తెలుసు, ఇల్లు కట్టుకోవాలంటే మనం ఎంత కష్టపడాలి. మనం ఒక సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ఎంతో వేగంగా చేసే సంవత్సరం లేదా కాస్త అడ్డుగా చేసినా 2 సంవత్సరాలు పడుతుంది. అదేంటి, అది మన సొంత సొమ్ము కాబట్టి, మన చేతుల్లో ఖర్చు పెడతాం కాబట్టి, అలాగే మనకి దగ్గులు వనరులు అంతా నిలబడి ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ అలా ఉండదు. ఒక అసోసియేషన్కి ఒక బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి వనరులు కావాలి అంటే 10 మందిని అడగాల్సినటువంటి అవసరం, వారి దగ్గర సందాలు తీసుకోవాలి. తిరగాల్సినటువంటి అవసరం, ఇవన్నీ చేస్తూ కూడా ఆయన మరి ఈ బిల్డింగ్ నిలబెట్టడానికి ఎంతో శ్రమపడ్డారు కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మాచర్ల పెన్షనర్స్ అసోసియేషన్కి సీతారామయ్య గారి ముందు, సీతారామయ్య గారి తర్వాత అనేటటువంటి సందర్భంగా ఆయనకి మనందరం నివాళులు అర్పించి ఆయన చేసినటువంటి సేవల్ని మనం ఎన్ని మాటలు చెప్పినా కానీ అది తక్కువే. ఎందుకంటే